బుల్లెన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాక గత చిహ్నానికి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కసరత్తు చేసింది కొత్త ముద్ర చాలా చాలా డీప్గా అనాలిసిస్ చేసింది తెలంగాణ వ్యాప్తంగా ఉండేటటువంటి మేధావులు ఉద్యమకారులు అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు అందరి యొక్క ఇన్పుట్స్ని తీసుకున్న తర్వాత తెలంగాణ సర్కార్ కొత్త ముద్ర పైన స్పష్టంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మనం ఒకసారి ఈ పాత ముద్రకి కొత్త ముద్రకి మధ్యలో ఉండేటువంటి తేడాలను ఒకసారి కానీ గమనించినట్లయితే పాత ముద్రను ముందు మనం పరిశీలిస్తే అది కూడా రౌండ్గా ఉండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాస్తూ తెలుగు అదేవిధంగా ఉర్దూ ఇంగ్లీష్లో ఉండి ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ మధ్యలో ఉండేటటువంటి సింబల్ పాతది మనకు కనిపించింది అందులో ప్రధానంగా కళా తోరణం కాకతీయ అదే అదేవిధంగా దాని మధ్యలో చార్మినార్ సింబల్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ అదేవిధంగా నాలుగు సింహాల రాజముద్రని అందులో వేసినటువంటి పరిస్థితి ఇది గత బీఆర్ఎస్ సర్కార్లో చేసినటువంటి పాత ముద్ర దాన్ని మార్చుతూ దాని కొత్త జోడిస్తూ కొత్త ముద్రను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఇందులో కొత్త ముద్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో చాలా స్పష్టంగా ఉంది జాతీయ జెండాని పోలిగినటువంటి ఈ ముద్ర కనిపిస్తోంది ఎందుకంటే జాతీయ జెండాలో ఏదైతే మూడు రంగులు ఉంటాయో ఆ మూడు రంగులు కూడా బార్డర్లో ఉండేటట్టుగా స్పష్టంగా ఇందులో తీసుకున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఆ నాలుగు సింహాల ముద్ర ఏదైతే ఉందో సత్యమేవ జైతే అనేటటువంటి సింబల్తో ఉండేటటువంటి దాన్ని పెడుతూ అదేవిధంగా ఆహార తెలంగాణకు సం తెలంగాణకు సంబంధించినటువంటి ఆ సంస్కృతిని అదేవిధంగా ఉద్యమాన్ని ప్రతిబింబించేలాగా ఇందులో రూపొందించిన పరిస్థితుంది సో ఓవరాల్గా ఈ ముద్రలకు